मिनी मेडारं जात्र एर्पाट्लनु परिशीलिंचारु समक्क सारलम्म जात्र कमिटी नीरुकुल्ल ग्राम पंचायती पालक वर्गं पनुलनु कमिटी चेयरमैन बूरुगु वीरय्य सर्पंच विजेंदर तो कलिसि पर्यवेक्षिंचारु पेद्दपल्ली जिल्ला सुल्तानाबाद मंडलं नीरुकुल्ल मानेटी रंगनायक स्वामी देवालय समीपंलो मिनी मेडारंगा पिलुवबड़े समक्क सारलम्म जात्र एर्पाट्लनु जात्र कमिटी परिशीलिंचारु वच्चे नेल 16 నుండి 18 వరకు నిర్వహించే అతిపెద్ద జాతర సమక్క జాతరకు గతంలో 5 నుండి 8 లక్షల మంది ప్రజలు దర్శించుకునేవారు ప్రస్తుతం వాగుపై వంతన అందుబాటులో ఉండడంతో ప్రజలు పెరిగే అవకాశం ఉందని కమిటీ తెలిపింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భక్తుల కాని ఏర్పాట్లు చేస్తున్నామని ముల్ల పొదలు చెట్లు తొలగించి చదును చేసినట్లు తెలిపారు చలువ పందిళ్ళు మంచి నీటి సదుపాయం షవర్లు ఏర్పాటు చేసినట్లు భక్తులు కరోనా దృష్ట్యా సామాజిక దూరం పాటిస్తూ జాతర విజయవంతం చేయాలని కోరారు పోలీస్ బందోబస్తు విద్యుత్ సౌకర్యం ఉందని తెలిపారు మానేటి రంగనాయక స్వామి దేవాలయం మధ్యలో వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతర కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసం భక్తులకు రావడానికి రోడ్లు గాని ఉండడానికి భూమి కూడా అంత సదును చేసినం కరెంట్ కోసం ఏర్పాటు చేసినం చలువ పందిర్లు గాని తాగునీరు గాని ఓతే భక్తులు స్నానాలు చేసుకోవడానికి ఈ మానేరు నది తీరాన నీళ్ళు కూడా ఏర్పాటు చేసాం తాగడానికి నీళ్ళు తాన విలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి అత్యంత వైభవంగా లక్షలాది జనం తరలి వస్తారు వివిధ జిల్లాల నుంచి ఈ జాతరకు తలువస్తారు ఇక్కడ మానేడి నది తీరాన శ్రీ మానేడి రంగనాయక స్వామి సన్నిధిలో వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర నీటి సౌకర్యం గాని విద్యుత్ సౌకర్యం గాని బస్సు సౌకర్యం గాని అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది